గోపాల్ గారి వ్యాఖ్యలలో ఒక సైడ్ నుంచి చూస్తున్నారు, రెండో సైడ్ చూస్తే ఇది మనం ఏం చేసేది లేదు, చీఫ్ జస్టిసే తీసుకోవాలని, చీఫ్ జస్టిస్ డిసైడ్ చేసుకోవాలి ఇక్కడ కోర్టు ధిక్కరణ అనేది. ఒక లాయర్ రాశారు అశ్విని ఉపాధ్యాయ బీజేపీ సంబంధించి రాస్తే దానికి కౌంటర్గా మీరు చెప్పినటువంటిది నేను ఒప్పుకుంటున్నాను, ఎందుకంటే ప్రస్తుతం రమణ గారు దేశవ్యాప్తంగా నేరచరితలకు సంబంధించినటువంటి అంశాన్ని ఐడెంటిఫై చేస్తున్న సందర్భంలో ఇది రాశారు కాబట్టి నేను మీతో ఏకీభవిస్తున్నాను, అది చర్య తీసుకోదగ్గదే, కానీ ఇది సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ దగ్గర ఉంది కాబట్టి మీకు అనుమతి ఇయ్యలేను. ఆయన అడిగింది, అశ్విని ఉపాధ్యాయ ఈయన అడిగారు అనుమతి ఇవ్వండి, అటార్నీ జనరల్ అనుమతి ఇవ్వడము అంటే కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చినట్టు ఆటోమేటిక్గా యాక్సెప్టెడ్, అంటే ఇక్కడ కేంద్రం రిజెక్ట్ చేసినట్టు అటార్నీ జనరల్ రిజెక్ట్ చేయడం అంటే. ఆయన తిరస్కరించారు, ఇది సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చేతిలోనే ఉంది, ఆయన నిర్ణయం తీసుకుంటారులే అని చెప్పారు. దాంట్లో ఏకీభవిస్తున్నాయంటే ఇప్పుడు ఎవరైనా లెటర్ రాస్తే మీ మీ అభిప్రాయాలతో ఏకీభవిస్తున్నాను, బట్ అది సోన్సో వాళ్ళకంటే పాస్ చేసేసారు ఇక అక్కడ కాబట్టి ఇక్కడ ప్రభుత్వం వైపు నుండి కేసులే చీఫ్ జస్టిస్ తీసుకోవాలి. చీఫ్ జస్టిస్ దగ్గర ఇప్పుడు రెండు రకాల పిటిషన్లు ఉన్నాయి, ఒకటి జగన్ ఈ లెటర్ రాయడం తప్పు, ఆయన మీద కోర్టు ధిక్కరణ చర్య తీసుకోండి అని ఆల్రెడీ వేసిన పిటిషన్ 10వ తారీఖు ఏమో ఉంది విచారణ, 8 కానీ 10 కానీ, అది ఒకటి ఉంది, ఆల్రెడీ ఒక లాయర్ వేశారు ఆ పిటిషన్. రెండవది వచ్చేటప్పటికి జగన్ రాసిన లేఖలో కీలకమైనటువంటి జస్టిస్ రమణ గారికి సంబంధించినటువంటి దాని మీద ఇంకో పిటిషన్ పడింది మొన్న, ఇది ఆయన మీద విచారించాలి అన్నట్టు. దాన్ని ముందు అడ్మిట్ చేసుకుని నెంబర్ ఇచ్చిన తర్వాత దాంట్లో కొన్ని గ్యాప్స్ ఉన్నాయి, అవి పూర్తి చేయండి అని చెప్పేసి మళ్ళీ రిటర్న్ పంపించారు. అది వీళ్ళు మళ్ళీ 45 రోజుల్లో 90 రోజుల్లోనో దాంట్లో మిగతా ఆ ఏవైతే గ్యాప్స్ ఇచ్చారో అవి పూర్తి చేసి మళ్ళీ వీళ్ళు పంపిస్తే ఆపిల్ తీసుకోవడం, అంటే రెండింటినీ తీసుకోవడమా లేదా రెండింటినీ వదిలేయడమా అన్నటువంటిది చీఫ్ జస్టిస్ చేతిలో ఉంది. ఇక్కడ వాస్తవంగా సీరియస్గా కోర్టు స్పందించి ఉంటే లెటర్ రాసిన ఇమ్మీడియట్గా ఉంటుంది, లేదు అజయ్ కల్లం ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టిన వెంటనే అన్న ఉంటుంది, ఎందుకంటే నేషనల్ మీడియా అంతా దాని మీద చర్చించింది అప్పుడు. నేషనల్ మీడియా అప్పుడు తెలియలేదు ఇక్కడ ఏదో ఆంధ్రాలో జరిగింది కాబట్టి అనుకోవడానికి లేదు, అక్కడ నేషనల్ మీడియా డిబేట్ చేసింది కాబట్టి. నేషనల్ మీడియా డిబేట్ చేసిన తర్వాత సుప్రీంకోర్టు నోటీసుకు కూడా వెళ్ళిన తర్వాత తీసుకోవాలంటే అప్పటికప్పుడే తీసుకునేవాడు కోర్టు ధిక్కరణ. ఇంకోటి కోర్టు ధిక్కరణ న్యాయ వ్యవస్థను కించపరిచిన న్యాయమూర్తిని కించపరిచినా వస్తుంది, ఇక్కడ దీంట్లో ప్రశాంత్ భూషణ్ చేసింది అది న్యాయమూర్తిని వ్యక్తిగతంగా కించపరచడం, ఆయన బండేసుకుని తిరుగుతున్నాడు కోవిడ్ని పట్టించుకోవట్లేదు లాంటి వ్యక్తిగత వ్యాఖ్యలు, ఇక్కడ ఎలాంటి వ్యక్తిగత వ్యాఖ్య లేదు. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి పరిణామాలు మీ దృష్టికి తీసుకొస్తున్నా, మనస్థిమితముతో పూర్తిగా నాకు న్యాయ వ్యవస్థ పట్ల విశ్వాసం ఉంది కాబట్టి ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామాల మీద నాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి కాబట్టి ఆ అనుమానాలని మీ దృష్టికి తీసుకొస్తున్నా, దీనికి ఆధారాలు కూడా ఉన్నాయి, అనుమానాలు కాదు ఆధారాలతో సహా పంపిస్తున్నా మీకు, ఇక్కడ కొన్ని అవకతవకలు జరుగుతున్నాయి, అందులో ఒకటి అమరావతిలో ఈ దమ్మాలపాటి అనేటువంటి ఆయన అక్రమాస్తులు సంపాదించుకున్నారన్నది ఏసీబీ విచారణ, ముందు సిఐడి విచారించింది, ఆ తర్వాత ఏసీబీ దాని మీద కేసు నమోదు చేసింది. కేసు నమోదు చేసిన తర్వాత విచారణ పూర్తి చేయకుండా మీ సుప్రీంకోర్టే చెప్పింది గతంలో స్టేలు ఇవ్వద్దు విచారణ జరపమని, అలాంటిది విచారణ కూడా జరపనివ్వకుండా రాత్రికి రాత్రి హౌస్ మోషన్ పిటిషన్ స్వీకరించారు, దాని మీద స్టే ఇచ్చారు. ఈ హౌస్ మోషన్ పిటిషన్ తీసుకున్నటువంటి సందర్భంలో ఏంటని వెరిఫై చేసుకుంటే అందులో ఈయన ద్వారా సంపాదించినటువంటి సొమ్ముల దాంట్లో వీటిలో భూములు కొన్నటువంటి దాంట్లో సుప్రీంకోర్టు న్యాయమూర్తి గారి కుటుంబానికి సంబంధించిన పేర్లు వినబడుతున్నాయి, వాళ్ళు డిపెండెంట్ అని జడ్జి గారి పేరు వినబడుతోంది కాబట్టి ఈ విషయాలు మీ నోటీసుకు తీసుకొస్తున్నా, దీని మీద విచారణ అడ్డుకుంటూ ఉన్నారు. అలాగే అమరావతిలో భూములు కలిగినటువంటి వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఇవి, అలాగే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ప్రతిచర్యని అడ్డుకుంటున్నారు, పూర్తిగా ఇక్కడే ఉండాలి మూడు రాజధానులు అన్నటువంటిది రాష్ట్ర శాసనసభ తీర్మానం చేస్తే ఆ తీర్మానాన్ని తోసిపుచ్చి స్టే ఇస్తున్నారు, పేదలకు ఇళ్ళిద్దామంటే దాన్ని ఆపేస్తూ ఉన్నారు, ప్రతిదానికి ప్రభుత్వ చర్యలకి న్యాయ వ్యవస్థ ద్వారా అడ్డుపడేటువంటి దానికోసం కొంతమంది ప్రజా ప్రయోజన వ్యాఖ్యలు వేస్తున్నారు, దాన్ని ఎంకరేజ్ చేస్తున్నారు. గతంలోనే సుప్రీంకోర్టు చెప్పినటువంటిది ప్రజా ప్రయోజన వ్యాఖ్యలు అనేటువంటి ప్రభుత్వ కార్యకలాపాలు అడ్డుకోవడానికి కాదు నిజమైన ప్రజా ప్రయోజనం ఉండాలన్నారు, ఇక్కడ రాజకీయ నేతలు వేసే వ్యాఖ్యలను కూడా స్వీకరిస్తున్నారు అని అందులో రాశారు. ఎక్కడ న్యాయ వ్యవస్థని కించపరచలే, న్యాయమూర్తుల్ని కించపరచలేదు, అక్రమాలకు సంబంధించినటువంటి అంశం పెట్టారు. అప్పుడు అది కోర్టు ధిక్కరణ అవుతుందా? కోర్టు ధిక్కరణ ఏదవుతుంది? అజయ్ కల్లం బయటకు వచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాం, అజయ్ కల్లం ఆ ఏవైతే లెటర్ రాశారో లెటర్తో పాటుగా ఎనెక్జూర్ ఏవైతే డీటెయిల్స్ ఇచ్చారో దాన్ని బయట పెట్టడం,
ఇది బయట పెట్ట కోర్టే గనక హైకో సుప్రీంకోర్టే గనక సుమో అది పంపించగానే తీసేసుకుని ఉంటే ఆరో తారీఖు అది పంపించారు 8కి ఇది వచ్చింది అంటే ఏంటి అర్థం, అప్పటికి దాన్ని తీసుకున్నామనినో పరిగణలోకి తీసుకున్నామన్నో విచారిస్తున్నామనినో అక్కడి నుంచి ఎలాంటి ఆన్సర్ రాలేదు. రానప్పుడు అది అలాంటి సహజ సిద్ధమైంది, ఇక్కడ రాసినటువంటి వ్యక్తి ఒక వ్యక్తిగా చూడటానికి లేదు, అతను నేరచరుతుడా కాదా ఇవన్నీ కాదు. ఇక్కడ బేసిక్గా నేరచరుతుడు అంటే నేరానికి శిక్ష పడ్డాక నేరచరుతుడు, నేర అభియోగాలు మోపబడ్డటువంటి వ్యక్తి రాయకూడదని ఎక్కడా లేదు. ప్రజా ప్రయోజన అంటే లేఖ రాయకూడదన్నది. ఇక్కడ ముఖ్యమంత్రి హోదాలో రాశారు, ముఖ్యమంత్రి హోదాలో రాసినప్పుడు ఆ లెటర్ని పరిగణలోకి తీసుకున్నాం, లేదంటే కనుక ఇవన్నీ మీ ఊహాగానాలు, మీరు మీ అక్కడ ఉన్నటువంటి హైకోర్టులోనే పిల్గా వెళ్ళండి, ఇది పిటిషన్గా వెళ్ళండి, లేదంటే కనుక మీరు మా కోర్టులోకి వచ్చి పిటిషన్ వేయండి, కానీ మీరు ఇట్లాంటిది రాయడం తప్పు అని కనుక ఖండించుంటే ఓకే, అలాగేం ఖండించల. ఇది బయట పెట్టకూడదు, బయట పెట్టకూడదు అన్నటువంటిది కూడా ఎక్కడా చట్టంలోలే బేసిక్గా. అట్లాంటప్పుడు కోర్టు ధిక్కరణ ఏమవుతుంది, కోర్టును నేను ఒప్పుకోను, కోర్టును నేను అంగీకరించను, న్యాయమూర్తిని అంగీకరించను, న్యాయమూర్తిని వ్యక్తిగతంగా తిడతానంటే లెక్కలోకి వస్తుంది. సోన్సో చోట సోన్సో వాళ్ళు సోన్సో ఆస్తిని సోన్సో రేటుకు కొన్నారు, ఇది కొన్నటువంటి వ్యక్తులు వీళ్ళు, వాళ్ళ కుటుంబానికి సంబంధించిన ఈ బ్యాక్గ్రాప్ ఉందంటే, ఇది గనక న్యాయమూర్తిని కించిపరిచినట్టు అంటే గనక ఇక భారతదేశంలో అసలు ఏ కేసులు ఉండక్కర్లేదు.